ఓకే తెలుగు వ్యూ పాయింట్కి తిరిగి స్వాగతం. పవన్ కళ్యాణ్ నిన్న గొల్లప్రోల సభలో మాట్లాడింది టీవీల్లో చిలవల పలవలు చేసి దాన్ని ఏదో హోమ్ మినిస్టర్ని విమర్శించినట్టు, ఏదో ఎన్డీఏలో టీడీపీకి జనసేనకి అభిప్రాయ భేదాలు ఉన్నట్టు రకరకాలుగా రాయటం మాట్లాడటం మొదలు పెడుతున్నారు. ఏం చెప్పాడు అసలు ఆయన? ఆయన సామాన్యుడి వేదనని తనలో ఎక్స్ప్రెస్ చేశాడండి. ఎవరు మాట్లాడతారు సామాన్యుల తరఫున? ఉప ముఖ్యమంత్రి అయినంత మాత్రాన అతనిలోని నిజమైనటువంటి విప్లవకారుడి భావాలు తగ్గిపోలా, అది మనం మర్చిపోతున్నాం. ఉద్యమకారుడి ఆలోచనలు అణగారిపోలా, అది మనం మర్చిపోతున్నాం. ఆయన ప్రజల తరఫున మాట్లాడాడండి, మహిళల తరఫున గొలమెత్తి మాట్లాడాడు. అంతేగాని అసలు ఆయన ఎక్కడా, ఆయన చెప్పాడు 10 సంవత్సరాలు ఉంటుంది ఎన్డీఏ కలిసి ఉంటాం, ఎవరు తగాదలు పెట్టాలన్నా మా మధ్య తగాదలు పెట్టలేరని కూడా చెప్పాడు. ఏం మాట్లాడండి అండి ఆయన? ఆయన మాట్లాడింది ఏంటి, పోలీసు అధికారులకి వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేశాడండి. సింపుల్ పాయింట్, వాళ్ళ బాధ్యతల్ని గుర్తు చేశాడు. ప్రజల ఆడబిడ్డల మానవ సంరక్షణని కాపాడాల్సిన బాధ్యత పోలీసులది అనేది మరొక్కసారి నొక్కి వక్కానించాడు. తప్పెలా అవుతుందండి ఇది? ఎట్లా తప్పు అవుతుంది నాకు అర్థం కాదు. దీంట్లో ఆయన ప్రధానంగా ఆయన చెప్పింది ఇది, ఆయన ఇది జనం తరఫున అంటే సామాన్యులు మరి మాట్లాడితే దానికి విలువ రాదు. పవన్ కళ్యాణ్ నోట సామాన్యుల వేదన గనక వచ్చిందంటే, బయటకు వచ్చిందంటే సామాన్యుడి గొంతు అందరికన్నా ప్రభావితంగా అధికారుల దగ్గరికి వెళ్తుంది. ఆయన చేసిన పని అది. ఆ మాట్లాడే తరుణంలో హోంమంత్రిగా ఆవిడ బాధ్యతలు కూడా గుర్తు చేశాడు. తప్పెలా అవుతుంది? ఆవిడేమి, ఆవిడ ఎక్కడా వ్యక్తిగతంగా విమర్శించలేదు, విమర్శించడు కూడా. మంచి సంబంధాలు ఉన్నాయి హోంమంత్రితోటి, హోంమంత్రి రెగ్యులర్గా ఆవిడ పవన్ కళ్యాణ్ వచ్చి కలుస్తుంది కాబట్టి అవన్నీ ఒట్టి ఇదంతా సోషల్ మీడియాలో ఏది పడితే అది రాస్తూ ఉంటారు. సో దీన్ని ఒక అవకాశంగా తీసుకొని పవన్ కళ్యాణ్ని విమర్శించడానికి, ఇద్దరి మధ్య తగాద పెట్టడానికి టీడీపీ జనసేన మధ్య ప్రయత్నాలు జరిగితే జరగవచ్చు, కానీ అవి సక్సెస్ కావు. వాళ్ళకి మంచి పర్సనల్ రిలేషన్స్ బాగానే ఉన్నాయి. ఆయన గుర్తు చేశాడు, ఆ చేసే దాంట్లో పోలీసు అధికారుల గురించి చెప్పేటప్పుడే ఈ పదం వాడాడు. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా ఇతర శాఖల మీద మాట్లాడే హక్కు వాళ్ళకు ఉంటుంది. ఓవరాల్ సూపర్విజను, సమీక్ష, లేకపోతే వాటి గురించి సలహాలు, సంప్రదింపులు చేసేటువంటి అధికారం వాళ్ళిద్దరికీ ఉంటుంది. మరి ఉప ముఖ్యమంత్రి అనే పదవి దేనికి? ఆయన కేవలం పంచాయతీరాజు, అటవీ శాఖ, పర్యావరణ శాఖే కాదు కదా ఆయన ఉప ముఖ్యమంత్రి అనేది. మర్చిపోతున్నారు మీరు, నిన్నటికి నేను చంద్రబాబు నాయుడు ఒక మంత్రిని కూడా అదేవిధంగా మందలించాడు కదా, ఆయన మందలించాడు. ఈయన మందలించలా సలహా చెప్పాడు, తప్పెలా అవుతుంది? దీన్ని అనవసరంగా చిలవల పలవలు చేస్తున్నారు తప్పితే ఆయన మాట్లాడిన దాంట్లో ఆవేదన కనపడుతుందండి ప్రజల తరఫున. లేకపోతే రేపు చేసిన వాళ్ళని ఇప్పటివరకు పట్టించుకోకపోతే పోలీసులు ఏమనాలండి? అసలు పోలీసు వ్యవస్థ మీద ఆయన చేసినటువంటి కామెంట్స్ అద్భుతంగా ఉన్నాయి. ఇవాళ ఎందుకు వచ్చింది పరిస్థితి? 5 సంవత్సరాలు పోలీసు డిపార్ట్మెంట్ని గత ప్రభుత్వం చేసినటువంటి నిర్వాహకమే దాని వారసత్వం ఇవ్వాలని చెప్పాడు. ఎక్కడ ఆయన గీటు దాటి మాట్లాడలేదు. అట్లానే అసలు ఆయన ప్రధానంగా పిఠాపురం వెళ్ళింది ఆయన అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయటం, ఒక మినీ బ్లూ ప్రింట్ తయారు చేసి వెళ్ళాడండి. పిఠాపురం అభివృద్ధి డెవలప్మెంట్ ఏజెన్సీ పెట్టబోతున్నారు తొందరలో, అది కూడా ప్రకటించాడు. భవిష్యత్తులో చేయబోయే చెప్పుకొచ్చాడు. ఎక్కువసేపు వాటిని గురించి మాట్లాడి చివరిలో ఓవరాల్గా ఇవాళ ఈ శాంతి భద్రతల అంశాన్ని గురించి స్పష్టంగా చెప్పడం జరిగిందని. చాలా అవసరం ఇది. ఈ చెప్పే క్రమంలోనే యోగి ఆదిత్యనాథ్
నీకు కోట్ చేయాల్సి వచ్చింది. మీరు ఇలానే ప్రవర్తించేస్తే యోగి చేసిన పని చేయాల్సి వస్తుంది అన్నాడు. ఏం చేశాడు యోగి? అదే చెడు కాదు కదా, క్రిమినల్స్ని కులం మతం ప్రాంతం తేడా చూడకుండా తాట తీశాడు. అది చేయాల్సి వస్తుందని పవన్ కళ్యాణ్ చేశాడు, మాట్లాడాడు. తప్పేం కాదు కదా, శాంతి భద్రతలు ఉంటేనే ప్రజలు సేఫ్గా ఉంటారండి, సుఖంగా నిద్రపోతారు రాత్రికి, పెట్టుబడిదారులు వచ్చి పెట్టుబడులు పెడతారు. శాంతి భద్రతలు ఇప్పుడు బీహార్లో ఎందుకు పెట్టుబడులు పెట్టరండి? మరి ఆంధ్రాకే ఎందుకో ఇప్పుడు పరిగెత్తున్నారు. చంద్రబాబు నాయుడు అది వరకు ఉన్నటువంటి ఇమేజ్ చూసి పరిగెత్తున్నారు. ఇవాళ ఎయిర్సెల్ మెట్టల్ పెట్టుబడి కనుక వచ్చిందంటే అసలు అది ఎంత పెద్ద, దేశంలోనే ఒక పెద్ద ప్రాజెక్ట్ అండి. 160,000 కోట్ల పైబడి ఒకే పరిశ్రమ రావటం అనేది చిన్న విషయం కాదు. అది స్టీల్ ప్లాంట్ కావచ్చు, క్యాప్టివ్ పోర్ట్ కావచ్చు. అదాని వచ్చాడు, అదాని వచ్చేసి ఒక బ్లూ ప్రింట్ ఇచ్చాడు ఆంధ్రాకి, మినీ ఆంధ్ర బ్లూ ప్రింట్ ఆయన ఇచ్చింది కూడా. సో ఇవన్నీ ఇవన్నీ ఖచ్చితంగా అది ముందు ముందు కూడా ఇటువంటిది కొనసాగాలంటే శాంతి భద్రతలు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మరి యోగి యోగి ఎందుకు వచ్చింది వాళ్ళ పేరు? యూపీ బీమార్ రాష్ట్రం అండి ఒకనాడు. అటువంటి బీమార్ రాష్ట్రంలో మొట్టమొదట ఆయన తీసుకున్న ప్రయారిటీ యోగి శాంతి భద్రతల్ని పరిరక్షించటం, క్రిమినల్స్ని ఏరిపారేయటం. ఇవాళ పెట్టుబడులు మరి అందుకనే యూపీలో పరుగులెత్తున్నాయి. ఇదేనండి ఆయన చెప్పింది. ఎవరిని వదిలిపెట్టలేదండి ఆయన, ఎవరిని వదిలిపెట్టాడు కాబట్టి ఆయన జన సైనికులను, వాళ్ళ సొంత ఎమ్మెల్యేలని, ఎన్డీఏ ఎమ్మెల్యేలని, వీర మహిళల్ని అందరికీ వాళ్ళ బాధ్యత గుర్తు చేశాడు. మీరు ఎన్నిక అయిపోతే ఇప్పుడు నన్ను ఎలక్ట్ చేసుకునేంత మాత్రాన అయిపోలేదు, మీ పని ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఎప్పుడు గళమెత్తాలి మీరు? సామాన్యుల తరఫున మాట్లాడాలి, సాంఘిక సంక్షేమ హాస్టల్స్కి వెళ్ళి మీరు అక్కడ పరిస్థితులు పరిశీలించాలి. ఎన్నిసార్లు మీరు విజిట్ చేశారు? స్ట్రైట్గా అడిగాడు అందరినీ, హోం మంత్రినే కాదు ఆయన సొంత ఎమ్మెల్యేలను కూడా అదే మాట్లాడాడు. ఒక సమీక్ష చేయాల్సినటువంటి నాయకుడుగా సమీక్ష చేశాడు, అంతకుమించి ఏం లేదు దాంట్లో. దాన్ని లేనిపోని దాంట్లో ఇది చేసుకొస్తున్నాడు. పారిశ్రామికవేత్తలను కూడా సున్నితంగా హెచ్చరించాడు. అరవింద్ దిబీస్ వాళ్ళు పొల్యూషన్, వాళ్ళు ఏదైతే సముద్రంలోకి పొల్యూషన్ వదిలిపెట్ట వల్ల మత్స్యకారులకి ఏ విధంగా అన్యాయం జరుగుతుంది, చేపలు ఏ విధంగా నాశనం అయిపోతున్నాయి అనే దాని మీద కూడా వాళ్ళని హెచ్చరించాడు. ఎస్సీజెడ్లో 1200 ఎకరాలు తిరిగి రైతులకు రావాల్సినటువంటి దాని మీద కూడా ఆయన దాని గురించి మాట్లాడాడు. చాలా హుందాగా మాట్లాడాడు. ఉప ముఖ్యమంత్రిగా రివ్యూ చేశాడు, ఉద్యమకారుడుగా ప్రజల తరఫున గొంతెత్తాడు. రెండు ఒకేసారి చేయగలిగాడు. అదే పవన్ కళ్యాణ్. ఎవరో ఏదో వాగటం తప్పితే పవన్ కళ్యాణ్ ఈరోజు జనం గుండెల్లో నిలిచిపోయాడు. అది మాత్రం మనం మర్చిపోవద్దు. ఇది ఈనాటి ఓకే తెలుగు వ్యూ పాయింట్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళా కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.